స్త్రీలకు పువ్వు ఒక ఆభరణం, అలంకారం, శుభ సూచకం. భారతదేశంలో పువ్వులను ఎక్కువగా దేవతల పూజలో వాడతారు. బోనాల పండుగ నేపథ్యంలో ప్రస్తుతం గుడి మల్కాపూర్లోని పూల మార్కెట్ కలకలలాడుతోంది. గుడిమల్కాపూర్లోని పి ఇంద్రారెడ్డి పూల మార్కెట్ నగరంలో ప్రముఖ పూల మార్కెట్లలో ఒకటి. నగరంలో జరిగే పండుగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం నగరవాసులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్కు మహారాష్ట, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని చిక్బిల్లపూర్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ప్రతిరోజు చాలా క్వింటాళ్ల వరకు పూలు దిగుమతి అవుతుంటాయి. అలంకరణలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం అనంతరం గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గుడి మల్కాపూర్ పూల మార్కెట్లో రంగురంగుల పూలు సందడి చేస్తున్నాయి. నగరంలోనే పెద్ద హోల్సేల్ పూల మార్కెట్ కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మలేషియా, సింగపూర్ వంటి దేశాల నుంచి వివిధ రకాల పూలు దిగుమతి అవుతాయి. వీటితో పాటు బంతి, చామంతి, గులాబీ, మల్లెపూలు, కనకాంబరాలు, ఇలా ఎన్నో రకాల పూలు దర్శనమిస్తాయి. ఇంకా డెకరేషన్ కోసం ఉపయోగించే పూలు జర్బరా, గ్లాడేస్, సాంగ్ ఆఫ్ ఇండియా వంటి పూలుంటాయి. వీటి పేర్లు చాలా మందికి తెలియదు. అవి పూల పేర్లు అని చెప్తే అందరూ ఆశ్చర్యపోతుంటారు. మన గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లో ముఖ్యంగా మనకి బెంగళూరు, మహారాష్ట్ర, అలాగే మన కుప్పం, వీకోట ఈ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం అన్నమాట. ప్రతిరోజు మనకి ఇక్కడ ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అయితే రోజు ఒక 10 నుంచి 15 వేల బంచల వరకు వస్తుంటాయి. ప్రతిరోజు సేల్స్ అనేది ఇక్కడ ఈ ఒక 3 మంత్స్ నుంచి అయితే అన్సీజన్ ఉండింది, పెళ్ళిళ్ళు లేవు కాబట్టి కొద్దిగా గిరాకీ లేదు. కానీ ఇప్పుడు వచ్చేది వరమహాలక్ష్మి, మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసం కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మంచిగా సీజన్ బాగుంటుంది, నడిచేది కూడా అప్పుడు రేట్లు కూడా ఫ్లవర్స్కి కొంచెం డిమాండ్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడ సుమారు ఇక్కడ ఈ మార్కెట్లో 2000 నుంచి 3000 మంది ఉపాధి దొరుకుతుందన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా బయట బ్యాంకాక్ నుంచి కూడా ఆర్కిడ్ ఫ్లవర్స్ అనేసి బ్యాంకాక్ నుంచి వస్తాయి, అట్లనే జర్బరా అనేసి మహారాష్ట్ర, బెంగళూరు ఇక్కడ లోకల్లో కూడా జర్బరా ఫ్లవర్స్ పండుతున్నాయి. మనం ప్రతిరోజు సీజన్ ఉంటే బాగానే మంచిగా ఒక 10-15 వేల బంచుల వరకు మనకి ఇక్కడ సేలింగ్ అనేది ఉంటుంది అన్నీ. అదే సీజన్ లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం గిరాకీ తక్కువ ఉంది, కానీ సీజన్ ఉంటే మాత్రం మంచిగా బాగా ఒక 15-20 వేల బంచులు కూడా అమ్ముడుపోతూ ఉంటాయి. అట్లనే ఫ్లవర్స్ కూడా బంతి పూలు, చామంతి పూలు, మెరబులు బెంగళూరు నుంచి వస్తాయి. అవి డైలీ ఒక 40-50 టన్నుల వరకు కూడా వెళ్తుంటుంది అన్నమాట. సీజన్లో ఇంకా శ్రావణ మాసము, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చే వరమహాలక్ష్మి, దసరా, ఇవి దీనికి ఇంకా ఎక్కువ డబుల్ ట్రిపుల్ కూడా అమ్ముడుపోవచ్చు. 20 టన్నులు 30 టన్నులు అని కాదు, ఫ్లవర్స్ ఎన్ని వచ్చినా కూడా సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నగరంలో అతిపెద్ద పూల మార్కెట్. 2009 సంవత్సరం వరకు ఈ మార్కెట్ జాంబాద్ ప్రాంతంలో ఉండేది. ఆ తర్వాత దీనిని గుడిమల్కాపూర్ కు తరలించారు. మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ 4 ఎకరాల కూరగాయల మార్కెట్ కింద మార్చారు. స్థలమంతా పూల మార్కెటే. అప్పట్లో మొత్తం 115 మంది కమిషన్ ఏజెంట్ల కోసం శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఏజెంట్ల సంఖ్య 200కు పెరిగింది. ఇప్పుడు దాదాపు 2000 మంది దాకా ఈ మార్కెట్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నా పేరు శివకుమార్, నేను ఇక కోడంగల్ దగ్గర నుంచి ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాను. ఈ మొహరం అలాగే బోనాల పండుగ సందర్భంగా చాలా రద్దీగా గిటంగా ఉంటుంది ఇప్పుడు మార్కెట్. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పూలు ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాశ్మీర్ నుంచి కానీ బయట దేశాల్లో ఎక్కడ ఏ పువ్వు ప్రత్యేకమైతే ఆ పువ్వు ఇక్కడ మనకు లభిస్తుంది. చాలా రకాల పూలు ఉంటాయి ఇక్కడ, అంటే సీజన్ని బట్టి కొంచెం రేట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి మేము రోజు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి రోజుకు 50-60 టన్నుల వరకు దిగుమతి ఎగుమతులు జరుగుతుంటాయి ఇక్కడ. మా అన్సీజన్లో మామూలుగా ఒక 15-20 టన్నుల మధ్యలో జరుగుతుంటాయి. ఈ మార్కెట్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పూల కోసం వస్తుంటారు. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే ఇక్కడ నుంచే పూలను తీసుకువెళ్తారు. బయట కంటే తక్కువ ధర ఉండటంతో మామూలుగా ఇంట్లో పూజ కోసం కూడా ఇక్కడ నుంచే పూలని తీసుకువెళ్లి ఇంట్లో స్టోర్ చేసుకుంటారు. పూజల్లో ఉపయోగించే వివిధ రకాల ఆకులు, రాజకీయ నాయకులకు వేసే గజమాలలు కూడా ఇక్కడ లభిస్తాయి. సీజన్ లేనప్పుడు రోజుకు 20 టన్నులు, సీజన్ ఉంటే రోజుకు 50 టన్నుల పూలు విక్రయిస్తారు. మామూలు రోజుల్లో 5000 మంది, పర్వదినాల్లో 20000 మంది ఈ మార్కెట్కి వస్తారు.
మొత్తానికి రానున్నది శ్రావణ మాసం, పండుగలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో గుడిమల్కాపూర్ మార్కెట్ లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. ఎటు చూసినా రంగురంగుల అందమైన పూలు సూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రంగుల పువ్వులు, ఎన్నో రకాల పువ్వులు. ఇంట్లో ఎలాంటి అకేషన్ ఉన్నా, పూజలున్నా, పెళ్ళిళ్ళున్నా అలంకరణ కోసం మనకు గుర్తొచ్చేదంటే పువ్వులే. రానున్నది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉంటాయి అండ్ వరలక్ష్మీదేవి రథం ఉంటుంది. ఆ తర్వాత వినాయక నవరాత్రులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుడి మల్కాపూర్ మార్కెట్లో అయితే వివిధ రకాల పువ్వులు వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మార్కెట్లో ఉన్నాము. ఈ మార్కెట్లో చూసుకుంటే ప్రతిరోజు కూడా మనము చాలా మందిని ఇక్కడ పూల కోసము పూలు కొనుగోలు చేయడానికి వస్తుంటారు. వివిధ రంగుల పువ్వులతోని కలకలలాడుతుంది అని చెప్పొచ్చు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటి నుంచే పూల దిగుమతి అవ్వడము, బయట విక్రయించే వారు కూడా ఈ మార్కెట్కి వచ్చి ఎక్కువ సంఖ్యలో పూలని కొని చాలా బల్క్గా కొనేసి వాళ్ళు తీసుకొని వెళ్ళి బయట విక్రయిస్తుంటారు. ఎలాంటి పూజలు ఉన్నా, పూజలకు అవసరమైన అన్ని రకాల పువ్వులు, ఆకులు ఇవి కూడా ఇక్కడ లభిస్తాయి. ఈ మార్కెట్ మొత్తం 11 ఎకరాలలో విస్తరించి ఉంటే 4 ఎకరాలు కూరగాయలు, మిగతాదంతా ఈ పూల కోసమే కేటాయించారు. మొత్తానికి ఇక్కడ 2000 మంది దాకా రోజు ఉపాధిని పొందుతారని చెప్తున్నారు. ఇక పూల విషయానికి వస్తే మొత్తం ఎక్కడి నుంచో వచ్చి కూడా ఈడ పూలను కొంటారు. ఎందుకంటే బయటతో పోల్చుకుంటే తక్కువ రేటుకి లభిస్తాయి, పూలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళు ఇండ్లలో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ సంఖ్యలో కొంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మనము రానున్న శ్రావణ మాసాన్ని, ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పూల విక్రయాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HMTV హైదరాబాద్.